ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ మా హౌస్ని చూపించబోతున్నాను. సో రండి లోపలికి. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది యాక్చువల్లీ 4 బెడ్రూమ్ 3.5 బాత్ అండి. అండ్ ఇక దీనికి 2 ఫ్లోర్స్, పైన ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ ఈ ఫ్లోర్లో అంతా కిచెన్ హాల్ ఉంటుంది. అండ్ దీనికి బేస్మెంట్ కూడా ఉంది, ఫినిష్డ్ బేస్మెంట్ అన్నమాట. ఇది ఫార్మల్ డైనింగ్ రూమ్ యాక్చువల్లీ. ఈ ఫార్మల్ డైనింగ్ రూమ్ అయితే నేను దీన్ని దేవుడి గదిగా మార్చుకున్నాను. సో ఇక్కడ అంతా దేవుడి పటాలు అలా పెడతాను, ఎందుకంటే మేము ఫార్మల్ డైనింగ్ రూమ్ ఎక్కువ యూజ్ చేయము. మేము చిన్న డైనింగ్ టేబుల్ కిచెన్లోనే బ్రేక్ఫాస్ట్ నూక్ అని ఆ ఏరియాలో వేసేసాము. సో ఇది మేము పూజ గదిగా వాడుతున్నాము. ఇది ఉండి చూసారా, ఇది నేనే చేశాను. ఈ వినాయక చవితి అప్పుడు నేను చేశాను. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి కూడా కిచెన్లోకి 2 వేస్లో ఎంటర్ అవ్వచ్చు. ఇదొక వే అండ్ అక్కడి నుంచి కూడా ఇంకొక వే ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చి నేను ఒక బెంచ్ లాగా పెట్టాను, షూస్ వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా కూర్చొని వేసుకునేలాగా షూ ఇలాగా పెట్టాను అన్నమాట. ఆ కింద ర్యాక్స్లో నేను సాక్స్లన్నీ పెట్టేస్తే సో ఈజీగా ఉంటుంది కదా, అలా నేను అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఇటు ఈ వేలో వెళ్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చి పౌడర్ రూమ్ అంటారండి, అంటే హాఫ్ బాత్, అంటే జస్ట్ బాత్రూమ్ ఉంటుంది, షవర్ అలా ఏముండదు. అండ్ రైట్ సైడ్ ఇక్కడ లాండ్రీ రూమ్ రెండు చూపిస్తాను. సో ఇది పౌడర్ రూమ్. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చి బాత్రూమ్కి వెళ్ళాలనుకుంటే ఈ బాత్రూమ్ యూస్ చేసుకోవచ్చు. పైన కూడా ఉన్నాయి బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్. అండ్ ఇది లాండ్రీ రూమ్ అండి. ఇక్కడ వాషర్ డ్రైయర్ ఇంకా ఏమన్నా ఇంకా సామాన్లు క్లీనింగ్ అన్నీ ఇక్కడ పెట్టున్నాను. ఇలా స్ట్రైట్గా వెళ్తే హాల్ వస్తుంది అన్నమాట. ఇదిగోండి, ఇదంతా ఈ రైట్ సైడ్ వచ్చి హాల్. వాట్ ఆర్ యు డూయింగ్? సో ఇదంతా హాల్, అది ఫైర్ ప్లేస్ అక్కడ ఉండేది. ఆ ఫైర్ ప్లేస్ పైన మేము టీవీ పెట్టామన్నమాట. సో వింటర్లో ఇక్కడ కొంచెం చల్లగా ఉంటుందండి. సో ఫైర్ ప్లేస్ వల్ల ఈ హాల్ కొంచెం హీట్ అయ్యి వార్మ్ ఉంటుంది. సో అదనమాట. అండ్ ఇక్కడ చూసారా, యాక్చువల్గా ఈ 3 విండోస్ వచ్చి సౌత్ సైడ్, ఈ లివింగ్ రూమ్ సౌత్ సైడ్ ఉంది. సో ఎప్పుడు మాకు ఎండ పడినప్పుడు డే అంతా మాకు బాగా ఫుల్ బ్రైట్గా ఉంటుంది ఈ కిచెన్ కానీ హాల్ కానీ. ఆ సోఫా చూసారా, బ్లాక్ కలర్, అది చేస్ అంటారు. దట్ ఈస్ మై ఫేవరెట్ స్పాట్ అండి డేలో, నాకు చాలా నచ్చుతుంది. అందులో కూర్చొని నేను బయటకి ఇట్లా ఓవర్ వ్యూ మా యార్డ్ కనపడుతుంది, చాలా బాగుంటుంది. సో దట్స్ మై ఫేవరెట్ స్పాట్ అండి. అండ్ ఇది డైనింగ్ ఏరియా. ఇట్లా వస్తే డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియా దగ్గర కూడా విండోస్ ఉన్నాయి. ఈ విండోస్ అంటే బ్యాక్యార్డ్ కనపడుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి రైట్ సైడ్లో కిచెన్ ఉంది. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పాట్స్ ఇన్ దిస్ హౌస్. నాకు కిచెన్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే కిచెన్లో ప్రతిదీ నా టేస్ట్కి తగ్గట్టుగా నేను చేయించుకున్నాను. లైక్ బ్యాక్ స్ప్లాష్ కానీ, ఈ బ్యాక్ స్ప్లాష్ అండ్ ఈ కౌంటర్ టాప్స్ అండ్ ఇది ఇక్కడ ఇది చూసారా ఆ డోర్, అది పాంట్రీ అన్నమాట. అందులో గ్రాసరీస్, ఏమన్నా ఇంటికి కావాల్సిన గ్రాసరీస్ అన్నీ మేము ఇందులో పెట్టుకుంటాము. సో బియ్యం కానీ ఏమైనా డబర్లు ఇవన్నీ, సో ఇందులో ఇవన్నీ ఉంటాయి పాంట్రీ. అండ్
మాకు బ్యాక్ యార్డ్ లోకి ఈ కిచెన్ లో నుంచి ఎంటర్ అవ్వచ్చు అన్నమాట. కిచెన్ లో నుంచి ఒక డోర్ ఉంటుంది, సో అటు నుంచి మేము బ్యాక్ యార్డ్ కి బయటకు అలా వెళ్తాము. అండ్ ఇక్కడ రెఫ్రిజరేటర్, అండ్ అక్కడ గ్యాస్ స్టవ్ పెట్టాను. అండ్ ఇదండి మొత్తం కిచెన్ వ్యూ. సో మాకేంటంటే ఇది ఓపెన్ ఫ్లోర్ ప్లాన్ అంటారనమాట. సో ఓపెన్ ఫ్లోర్ ప్లాన్ అంటే ఇక్కడ మనం అంతా ఓపెన్గా ఉంటుంది. ఇండియాలో కిచెన్స్ ఏంటంటే మనకి డెడికేటెడ్ రూమ్స్ ఉంటాయి కదా, సపరేట్ రూమ్ ఉండి ఫోర్ వాల్స్ ఉండి ఇట్లా ఉంటుంది, బట్ ఇక్కడ అలా ఏమీ ఉండదు, ఇట్లా ఓపెన్గా ఉంటుంది. సో దట్ మనం కిచెన్లో వంట చేసుకుంటూ డిషెస్ వాష్ చేస్తూ ఇలా మనం హాల్లో ఏం జరుగుతుంది అండ్ టీవీ కూడా చూసుకోవచ్చు. సో ఇదన్నమాట ఓవర్ మొత్తం హాల్లో నుంచి కిచెన్కి అలా కనపడుతుంటుంది. అండ్ చెప్పాను కదా, సో స్టార్టింగ్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ దేవుడి గది ఉంటుంది. సో ఇక్కడ కిచెన్లో నుంచి కూడా మేము అలా వెళ్ళొచ్చు. అది యాక్చువల్గా ఫార్మల్ డైనింగ్ రూమ్, అయితే నేను దాన్ని దేవుడి గదిగా కన్వర్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఈ మిర్రర్ ఉంది చూసారా, ఇది నేనే చేశానండి. ఈ మిర్రర్లో ఈ రింగ్స్ ఉన్నాయి కదా రౌండ్గా, అవి యాక్చువల్గా షవర్ కర్టన్స్. నేను దానికి సిల్వర్ కలర్ స్ప్రే పెయింట్ వేసి ఇవన్నీ గ్లూ చేశాను ఈ షేప్లో. అండ్ ఇక్కడ ఈ స్టీల్ కలర్లో ఉన్నాయి కదా, అవి యాక్చువల్గా స్పూన్స్ ఉంటాయి కదా, ఆ స్పూన్స్కి పైన అవి నేను ఇలా ఇర కొట్టి ఇలా రౌండ్గా పెట్టాను, డెకరేటివ్గా ఇలా తయారు చేసి ఇలా పెట్టాను. అండ్ దీనికి మిగిలిన స్పూన్ కాడలతో నేను అక్కడ వాచ్ ఉంది కదా, వాచ్ని డెకరేట్ చేశాను. యాక్చువల్గా వాచ్ ప్లెయిన్గా ఉంటుంది, దానికి నేను సిల్వర్ కలర్ పెయింట్ వేసి ఆ కాడల్ని చుట్టూ ఇలా పెట్టేసి దానికి జెమ్స్ పెట్టాను అన్నమాట. సో అదండి నా డిఐవై ప్రాజెక్ట్ ఈ ఇంట్లో. కరెంట్గా ఈ రెండు నేను చేశాను, ఇంకా ఉన్నాయి, అవి నేను పెట్టలేదు. యాక్చువల్గా నాకు ఈ థీమ్కి సరిపోయేది ఈ సిల్వర్ కలర్, అంటే ఆ గ్రే కలర్ వాల్స్కి సిల్వర్ అలా మ్యాచ్ అవుతుందని చెప్పి నేను అలా పెట్టాను. ఈ డోర్ ఓపెన్ చేస్తే ఇది బేస్మెంట్కి దారి అన్నమాట. సో కింద ఇదండి బేస్మెంట్కి మెట్లు ఉంటాయి, సో కిందకి వెళ్తే బేస్మెంట్ ఉంటుంది. రండి, ఇది మా బేస్మెంట్. ఈ బేస్మెంట్ని మేము ఇక్కడ ప్రొజెక్టర్ పెట్టి ఇలా యూజ్ చేస్తామన్నమాట, మూవీస్ వీకెండ్స్ అప్పుడు మూవీస్ అలా వాచ్ చేయడానికి ఇలా బాగా ఉంటుంది. సో కొంచెం చీకటిగా ఉంటుంది కదా, సో అంత మూవీస్ అలానే వాచ్ చేయడానికి బాగుంటుంది. ఇక్కడ మేము బెడ్ వేసాము, సో బెడ్ వేసి అట్లా సెటప్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చి మెట్లు దిగంగానే రైట్ సైడ్లో ఇక్కడ బాత్రూమ్ ఉంటుంది, ఇది హాఫ్ బాత్, ఇది కూడా జస్ట్ టాయిలెట్కి యూజ్ చేస్తాము, ఇది షవర్ ఉండదు ఇది ఇందులో. సో ఇక్కడ చిన్న మినీ కిచెన్ లాగా ఒక వాష్ బేసిన్, ఇక్కడ మినీ ఫ్రిడ్జ్ అండ్ మినీ మైక్రోవేవ్ ఉంది. మేము ఎప్పుడైనా ఇట్లాగా కిందికే తెచ్చుకొని వీకెండ్స్లో ఇక్కడే డిన్నర్ చేస్తూ లంచ్ చేస్తూ మూవీ వాచ్ చేస్తాము. సో ఇక్కడ సింక్ కూడా ఉంది, ఇక్కడ కొన్ని క్యాబినెట్స్ ఏమన్నా. మేము అప్పుడప్పుడు పార్టీస్ కూడా బేస్మెంట్లో అలా చేసుకుంటుంటాము, బాగుంటుంది, కొంచెం స్పేషియస్ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న సోఫా, ఇదివరకు టీవీ ఉండేది యాక్చువల్గా చిన్నది, అది మేము ఇప్పుడు బయట బెడ్రూమ్లో పెట్టేసాము. అండ్ ఇక్కడ ఒక చిన్న క్లోజెట్ ఉంది, అందులో మా వాడి టాయ్స్ అన్నీ నేను ఇలాగా ప్యాక్ చేసి అలా పడేస్తాను, వాడు కావాల్సినప్పుడు కావాల్సిన టాయ్స్ తీసుకెళ్ళి పైన ఆడుకుంటాడు. సో దట్ టాయ్స్ అన్నీ మెస్సీ మెస్సీగా ఉండకుండా నేను అలా అందులో పెట్టేస్తాను అన్నమాట. అండ్ ఈ డోర్ లోపల ఇది యూటిలిటీ రూమ్ అన్నమాట, ఇది అన్ఫినిష్డ్, ఇక్కడ కార్పెట్ ఏమీ ఉండదు. సో ఇక్కడ అంతా హీటర్ ఇవన్నీ సంబంధించిన ఇవన్నీ ఉంటాయి ఇక్కడ, హీటర్ వాటర్ హీటర్ ఇది అంతా ఫర్నేస్ ఇవన్నీ ఉంటాయి. ఇందులో మేము ఎక్స్ట్రా సామాన్లు అన్నీ ఇక్కడ పడేసుకుంటామన్నమాట, అన్నీ ఏమైనా పెయింట్ డబ్బాలు అన్నీ ఇక్కడ, అట్టపెట్టలు ఎక్సెస్గా ఉన్న సామాన్లు పైన తీసుకెళ్ళకుండా ఇక్కడ పెట్టేస్తాము.
సో ఇదంతా యూటిలిటీ. సో ఈ డోర్ వచ్చి గరాజ్ లోకి ఎంట్రన్స్ అన్నమాట. మనము కార్ పార్క్ చేసి హౌస్ లోకి ఇది కూడా ఇట్లా డైరెక్ట్ గరాజ్ నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు. ఇది యాక్చువల్గా 2-3 కార్ గరాజ్ అన్నమాట, ట్యాండమ్ పార్కింగ్ ఉంటుంది. సో ఇదంతా గరాజ్. ఇక్కడ కోట్ క్లాజెట్ ఉంది. కోట్స్ అన్ని వింటర్లో మేము ఇక్కడ వేసేస్తామన్నమాట. అండ్ చిన్న చిన్న స్టఫ్ అవన్నీ అక్కడ వేసేస్తాం, వాక్యూమ్ అలాంటివి. ఇప్పుడు మనం పైన బెడ్రూమ్స్ చూద్దాము. ఫైవ్ ఫ్లోర్లో అంత బెడ్రూమ్స్ ఉంటాయి. 4 బెడ్రూమ్స్, ఒక మాస్టర్ బెడ్రూమ్ అండ్ 3 అదర్ బెడ్రూమ్స్ ఉంటాయి. లెట్స్ గో. ఈ స్ట్రైట్గా ఉన్న బెడ్రూమ్ ఇంకొక సెకండరీ బెడ్రూమ్. దీంట్లో నేను ఒక చిన్న బెడ్ వేసుకొని యాక్చువల్గా ఒక దీని ఆఫీస్ రూమ్ లాగా యూజ్ చేస్తాం మేము. అండ్ అది వచ్చి దీనికి అటాచ్డ్ బాత్రూమ్. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ అ వాక్-ఇన్ క్లోజెట్. అండ్ ఈ బాత్రూమ్కి వచ్చి వాక్-ఇన్ షవర్ ఉంది, టబ్ లేదు. సో ఇట్ హ్యాస్ అ వాక్-ఇన్ షవర్ లైక్ దిస్. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఇది మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ అన్ని బెడ్రూమ్స్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. అండ్ మాస్టర్ బాత్రూమ్లో కూడా బోత్ షవర్ అండ్ టబ్ రెండు ఉంటాయి. సో మా మాస్టర్ బెడ్రూమ్ విండో నుంచి మాకు బయట అంత కనపడుతుంది. చూసారా, ఫ్రంట్ ఆఫ్ ద హౌస్ని ఫేస్ చేస్తుంది ఆ విండో. ఇప్పుడు మాస్టర్ బాత్రూమ్కి వెళ్ళాము. సో ఇది మాస్టర్ బాత్రూమ్ అండి. సో ఇక్కడ రెండు సింక్స్ ఉన్నాయి.
జకూసీ టబ్ మేము చాలా రేర్గా యూజ్ చేస్తాం, రెగ్యులర్గా యూజ్ చేసేంత టైం ఉండదు. సో అండ్ దిస్ ఇస్ వాకింగ్ షవర్ అండ్ అక్కడ దాని వాటర్ క్లాజెట్ అంటారు అన్నమాట. సో మన ఇండియన్ లాంగ్వేజ్లో వచ్చి ఇది టాయిలెట్, సో సపరేట్గా ఉంటుంది. సో ఇదన్నమాట. అండ్ దీనికి అటాచ్డ్ వాకింగ్ క్లాజెట్. ఇక్కడ అన్ని క్లాజెట్స్ కంటే ఈ రూమ్లో మాకు మాస్టర్ బెడ్రూమ్లో కొంచెం పెద్ద క్లాజెట్ ఇస్తారు. చాలా మెస్సీగా ఉంటుంది మా క్లాజెట్ ఎందుకంటే ఫుల్ బట్టలతో నిండిపోయి ఉంటుంది. సో ఇదిగోండి ఇదంతా మా క్లాజెట్, బాగా పెద్దగా ఉంటుంది ఇట్లా పొడుగ్గా. సో ఇదండి మా మాస్టర్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బాత్. ఇది మా బ్యాక్ యార్డ్ అండి, చూసారా? ఇటు నుంచి కిచెన్లో నుంచి డోర్ ఉంటుంది బ్యాక్ సైడ్, ఇలా వెళ్తే ఇదంతా మా బ్యాక్ యార్డ్. సో మా బ్యాక్ యార్డ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఫెన్సింగ్ చూసారా, ఆ ఫెన్సింగ్ ఫెన్సింగ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు మా బ్యాక్ యార్డ్. మా బ్యాక్ యార్డ్లో రెండు ట్రీస్ ఉన్నాయి. సో ఇక్కడ మేము ఒక బయట ప్యాటియో ఫర్నిచర్ పెట్టాము అండ్ ఆల్సో ఇక్కడ మాకు ఒక బార్బిక్యూ గ్రిల్ ఉంది. ఎప్పుడైనా మేము బార్బిక్యూ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇక్కడ మేము యూస్ చేస్తామన్నమాట. సమ్మర్లో బాగుంటుంది అవుట్డోర్ ఇలాగా పార్టీస్కి అలా అంతా బాగుంటుంది. సో ఇదొచ్చి ఇక్కడ చూసారా బ్లాక్గా, అదంతా వెజిటబుల్ గార్డెన్ బెడ్ అన్నమాట. సో మల్చ్తో ఇప్పుడు కరెంట్లీ మల్చేసి ఉంది. సో సమ్మర్లో ఏంటంటే ఆ మల్చ్ అంతా తీసేసి దాంట్లో ప్లాంట్స్ వేస్తాము. ఇక్కడ ఉన్న చిన్న చిన్న కుండీలు ఉన్నాయి కదా, అవన్నీ ఎండిపోయాయి, వింటర్ బాగా ఎక్కువైపోయింది ఇక్కడ. సో ఆ చలికి చెట్లన్నీ చచ్చిపోయి ఎండిపోయాయి. సో మళ్ళీ సమ్మర్ అయ్యాక మళ్ళీ వేయాలి దాంట్లో కొత్తవి. ఇది మా వెనకాల అంతా వ్యూ, హౌస్ వ్యూ వెనకాల నుంచి. ఆ పక్కన ప్లే ఏరియా ఉంది కదా, అది మా నైబర్స్ వాళ్ళ ఇల్లు, వాళ్ళ ప్లే ఏరియా అదంతా. సో ఇది బ్యాక్ సైడ్ నుంచి మా ఇల్లు ఇదంతా. ఇక్కడ బ్యాక్ యార్డ్లోకి ఎంటర్ అవ్వడానికి ఒక గేట్ కూడా ఉంటుంది సైడ్లో. సో అక్కడ నుంచి డైరెక్ట్గా ఎంటర్ అయిపోవచ్చు బ్యాక్ యార్డ్లోకి. ఇది నేను ఇప్పుడు ఈ వీడియో మార్నింగ్ తీస్తున్నానండి, చూసారా ఎంత ప్లెజెంట్గా ఉందో. ఈరోజు బాగా సన్నీగా ఉంది, సో అందుకే నేను ఈ వీడియో తీస్తున్నాను బ్యాక్ యార్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.